కార్యకర్తలారా మీడియా మిత్రులారా అందరికీ నమస్కారం జై తెలంగాణ చెప్తే ఒడవని కథ అనుభవించడం మనం రాస్తే పెద్ద చరిత్ర అయితది చెప్పుకుంటే ఆ బాధలు ఒడిసేది కాదు ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలవుతున్న రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇక్కడ అమలు కాదు ఇక్కడ అమలవుతున్న రాజ్యాంగం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చేటువంటి ఆదేశాల రాజ్యాంగం మాత్రమే ఇక్కడ అమలైతది ఇక్కడ హక్కులు లేవు ఏ రాజ్యాంగం ద్వారా ఏ ప్రజాస్వామ్య పద్ధతులలో వారికి తెలంగాణ ప్రజల అధికారాన్ని కట్టబెట్టిండో అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం చెప్పి ఆనాడు ఉద్యమాన్ని నడిపించినటువంటి వాళ్ళు తెలంగాణ కవులు తెలంగాణ కళాకారులు తెలంగాణ మేధావులు అన్నిటికీ మించి చైతన్యాన్ని కలిగినటువంటి కమిట్మెంట్తో కూడినటువంటి తెలంగాణ ప్రజలని విషయం మర్చిపోయిండు ఏ చైతన్యం ద్వారా అధికారంకి వచ్చిండో ఏ ఉద్యమాల ద్వారా అయితే అధికారంకి వచ్చిండో అదే చైతన్యాన్ని అదే ప్రజానికాన్ని తెలంగాణ రాష్ట్రంలో బానిసలుగా చేయాలని చెప్పి భావించి అనేక విజయాలు సాధించొచ్చు కానీ నా హుజరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజానికానికి ఆత్మగౌరవ బావుట ఎగిరేసి చెంప చెల్లమనిపించి ఈ బానిసత్వం చెలదిబిడ్డ అని చెప్పి ఇవాళ సవాలు విసిరినటువంటి గడ్డ నా హుజరాబాద్ గడ్డ అందుకే నేను పదే పదే ఈ నాలుగు రోజులుగా ఏ టీవీల వాళ్ళు అడిగినా ఏ పత్రిక వాళ్ళు అడిగినా ఎవరు కదిలించినా కూడా ఒకటే అన్నాను నేను ఈ విజయం నా హుజరాబాద్ ప్రజానికానికి అంకితం చేయబోతున్నామని ఈ విజయంలో నా ఆడబిడ్డల పాత్ర ఈ విజయంలో ప్రతి నిత్యం భయపెట్టినప్పటికీ కూడా పులిబిడ్డల్లాగా పెనుగులాడినటువంటి నా యువత నా రైతాంగం నా హుజరాబాద్ ప్రజానికానికి యావత్ తెలంగాణ ప్రజలు యావత్ తెలుగు ప్రజలు అమెరికాలో ఉన్నా దుబాయ్లో ఉన్నా లండన్లో ఉన్నా జర్మనీలో ఉన్నా బొంబాయిలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఫోన్ చేసిన అక్కడికి నా హుజరాబాద్ పెద్దకి ఫోన్ చేసి మీరు ఒంటరి వారు కాదు సుమా మీ వెంట మేము ఉన్నాం మీకు ఏం కావాలో చెప్పండి మీకు సపోర్ట్ చేస్తాం కానీ ఈ ఎన్నిక తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడే ఎన్నిక ఈ ఎన్నిక తెలంగాణ పౌరుషాన్ని చాటే ఎన్నిక ఈ ఎన్నిక కేసీఆర్ అహంకారాన్ని బొందబెట్టే ఎన్నిక అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఎంత గొప్పగా స్పందించిందో నా హుజరాబాద్ టీవీలలో చూపించకపోవచ్చు పత్రికలలో రాయకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో ఒక వనమ్మ మాట్లాడిన మాట ఒక రాజమల్లు మాట్లాడిన మాట ఒక ప్రమీల మాట్లాడిన మాట ఇప్పుడిప్పుడే మాటలు వచ్చే చిన్న పిల్లలు మాట్లాడిన మాట ఒక సాయి రెడ్డి ఒక భాస్కర్ రెడ్డి ఎంత గొప్పగా మాట్లాడిందో కేసీఆర్ గురించి ఈ ప్రభుత్వం నీచ పద్ధతుల గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో అవన్నీ కూడా మీరు చూసిండ్రు అలాంటి వాళ్ళ మీద కొన్ని వందల మంది మఫ్టీలో ఉన్న పోలీసులు గ్రామ గ్రామాన్ని చుట్టుముట్టి ఆ సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి చైతన్య పరులని భయపరంతో గురిచేసి వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఒకటే అనుకున్నారు ఇది దుర్మార్గమైన ప్రభుత్వం అన్నట్టుంది ఇక్కడ స్వేచ్ఛకరమైనట్టుంది ఏ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారైతే ముఖ్యమంత్రిగా ఆ కుర్చీ మీద కూర్చున్నాడో ఇవాళ ఆ కుర్చీ తప్పకుండా మళ్ళీ మేమే పీకే అక్కడ ఉంటుంది కావచ్చు కానీ అప్పటి వరకు కామ్గా ఉండాలి అప్పటి వరకు చదవద్దు ఎక్కువ ఉర్రద్దు ఎక్కువ కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పి భావించిండు హుజరాబాద్ ప్రజలు కొద్ది రోజుల పాటు మౌనంగా మూగపోయింది నా హుజరాబాద్ మౌనంగా మూగపోయింది నా హుజరాబాద్ ఏ టీవీ వాళ్ళు పైన మాట్లాడలే
ఏ పత్రిక వాళ్ళ పైన మాట్లాడలే ఎవరికి ఓటేస్తామని చెప్పలే చెప్తే ఏమైతదో ఎంత నీచం అంటే ప్రభుత్వ పరంగా ఇవాల ఉన్న యంత్రాంగం అంతా కూడా ప్రజాస్వామ్యం లోబడి పని చేయాలి కేసీఆర్ బానిసత్వానికి పని చేసిన తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పని చేయలేదు ఇవాల అంటా ఉన్నా డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి గారికి నా దగ్గర పోలీస్ ఆఫీసర్లే నేరుగా నా ప్రజలతో మాట్లాడే సీడీలు నా దగ్గర ఉన్నాయి మీ సీఐలు ఎట్లా బెదిరించిండో నీ ఎస్ఐలు ఎట్లా బెదిరించిండో పోలీస్ స్టేషన్‌కి పిలిపించుకొని మీరు టిఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకో నీ ట్రాక్టర్ నడుస్తది టిఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకో నీ మెడికల్ హాల్ నడుస్తది టిఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకో నీకు లాభం వస్తది నీ బతుకు బాగుపడదని చెప్పినటువంటి పోలీసులు కాకి బట్టలు వేసుకున్న పోలీసుల ఆ మాటలన్నీ కూడా నా దగ్గర రికార్డులో ఉన్నాయి తప్పకుండా డీజీపీ గారు మీరంటారు తప్ప ఇవాల నేను న్యాయబద్ధంగా పరిపాలిస్తున్నాం మాకు అన్ని పార్టీలు సమానమే మేము చట్టాన్ని లోబడి పని చేస్తామని చెప్పినవరు కదా నేను స్వయంగా ఎన్నికల కమిషన్ కి ఆ సీల్ని పంపించే ప్రయత్నం చేస్తా వాళ్ళ మీద తప్పకుండా నేను మీకు సమాచారం పంపిస్తా నేను నేను ఉత్తగ రాలే 2004 నుంచి 2002 నుంచి ఉద్యమంలో ఉన్నా నేను 2004 నుంచి 2008 వరకు నేను మా సాధారణ శాసనసభ్యుని 2008 నుంచి 2014 వరకు నేను టిఆర్ఎస్ పార్టీ పక్షన ఫ్లో లీడర్ని కిషన్ రెడ్డి గారితో పనిచేసిన నేను ఫ్లో లీడర్గా లక్ష్మణతో పనిచేసిన నేను ఎక్కడ టెంట్ ఉంటుందో ఎక్కడ సమస్యలు ఉంటాయో ఆ టెంట్ల కింద సమస్యలు ప్రస్తావించిన బిడ్డను నేను ప్రజాస్వామ్యం ఏంటో ప్రజాస్వామ్యం విలువలేంటో పద్ధతులు ఏంటో అన్నీ కూడా అర్థం చేసుకున్న నేను నేను మాట్లాడుతున్న ఇవాళ బాధ్యత కలిగిన మనిషిగా మాట్లాడుతున్నా అనుభవించి మాట్లాడుతున్నా అవి కళ్ళార చూసి మాట్లాడుతున్నా ఆ చెవులతో విని మాట్లాడుతున్నా ఇవాళ ఇక్కడ ఎన్నికల కమిషన్ ఇక్కడ ఎన్నికల కమిషన్ కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు ఇవాళ అధికారులు కావచ్చు వాళ్ళ కనసన్నలలో డబ్బులు వచ్చినాయి వాళ్ళ కనసన్నలలో డబ్బుల పంపకం జరిగింది వాళ్ళ కనసన్నలలో ప్రజాయిపానాన్ని మార్చే ప్రయత్నం చేసిండ్రు వాళ్ళ కనసన్నలలో ప్రజాస్వామ్యాన్ని పాతరేసే ప్రయత్నం చేసిండ్రు ఇవాళ మీరు తీసుకున్న జీతాలు మీరు కేసీఆర్ జీతగాలు కాదనే విషయం మర్చిపోకండి మీరు మీరు జీతగాలుగా మేమైనా మీరైనా నాకు ఈ అధికారం మా ప్రజలు ఓట్లేస్తే వచ్చిన అధికారం బిడ్డ నీ పోస్ట్ నీ పోలీస్ పోస్ట్ నీ కలెక్టర్ నౌకరి నీ ఆర్టీఓ నౌకరి ఏ నౌకరి ఉన్నా కూడా నా ప్రజలు పన్ను కడితే వాళ్ళ చెమట పైసలు నీకు జీతం ద్వారా వచ్చేటువంటి జీతగాలనే విషయం మీరు మర్చిపోయింది చట్టాన్ని లోబడి పనిచేయలే మీరు ధర్మానికి లోబడి పనిచేయలే మీరు మీరు కేసీఆర్ ఇచ్చే తాయిలాలకు ఆశపడి కేసీఆర్ ఆశ చూపిన ప్రమోషన్లకు ఆశపడి కేసీఆర్ ఆశ చూపినటువంటి కీలకమైన పోస్టులకు ఆశపడి మీరు చేసిన చిల్లర పని ఇవాళ తెలంగాణ జాతి సిగ్గుతో తలదించుకుంటుంది సిగ్గుతో తలదించుకుంటుంది ఉన్నదా ఎక్కడైనా ఒక్క బై ఎలక్షన్లో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావా ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు ఎట్లొచ్చినాయి పైసలు యావత్ దేశం అంతా కూడా ఇవాళ ముక్కు మీద వేలేసుకుంటుంది అంతేకాదు మీరు అనుకుంటాను ఏ మాట చెప్పినా తెలంగాణ ప్రజల గొర్రెల లెక్క వింటారు దాన్నే పాటిస్తారని చెప్పిన అనుకున్నావు తెలంగాణ ప్రజల గొర్రెలు కాదు తెలంగాణ ప్రజలు పులిబిడ్డలన్న విషయం మర్చిపోకండి దేశానికి చైతన్యాన్ని అందించిన గడ్డ నా తెలంగాణ గడ్డ ఏ రూపంలో అయినా కావచ్చు కాక తెలంగాణ ప్రజల రక్తంతో తడిసిన మట్టి మట్టి ఈ మట్టి సందర్భం వస్తే మాత్రమే మాట్లాడుతుంది తప్ప సందర్భం లేనప్పుడు మాట్లాడదు ఇవాళ మళ్ళీ సందర్భం వచ్చింది ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అరిష్టమైన పాలన కొనసాగుతుంది ఈ అరిష్టాన్ని అంతం చేయాలని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు అందుకే ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా 2019లోనే పార్లమెంట్ ఎన్నికలు చెప్పాలని ప్రయత్నం చేసిండ్రు కానీ అప్పుడు సంసిద్ధంగా లేకుండా ఉన్నారు కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు భావిస్తాను ఏ పార్టీ అని చూసే పరిస్థితి లేకుండా
కేసీఆర్ ని ఓడించగలటలు ఎవరు ఉన్నారు? అక్కడ టిఆర్ఎస్ పార్టీని ఓడించగలటలు ఎవరు ఉన్నారు? వెతికే పరిస్థితి వచ్చిన విషయం మర్చిపోకండి. రేపు నేను ఋషిని కాదు చెప్పించడానికి నేను ముందు ముందు విషయాన్ని చెప్పకపోవచ్చు, కానీ ప్రజా గర్భంలో నిత్యం సంచరించే బిడ్డగా, ప్రజా ఉదయాలను పసిగట్టే బిడ్డగా 2023 లో నీ పార్టీ పాతరేబడుతుంది. ఇక్కడ గెలిచే జెండా కాశా జెండా మాత్రమే, ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ మీరు అనుకుంటారు ఆట మొదలైందని చెప్పి మాట్లాడతాను. ఎస్, ఆట మొదలైంది, ఆట మొదలైంది. ఒక దుబ్బాకతో మొదలైంది, ఒక జిఎస్ఎంసీలో మొదలైంది, ఒక హుజరాబాద్లో మొదలైంది. ఈ స్ఫూర్తి రేపు తెలంగాణలో అంటుకుంటుందనే విషయం మర్చిపోకండి. అది మహబూబ్ నగర్ కావచ్చు, అది ఆదిలాబాద్ కావచ్చు, అది ఖమ్మం కావచ్చు, అది రంగారెడ్డి కావచ్చు, ఏ వీణ నొక్కినా, ఏ శబ్దమో ఇవాళ ఏ ప్రజలు నొక్కినా కూడా ఒకటే శబ్దం, ఈ ప్రభుత్వాన్ని కూల్చే శబ్దం.